పద్మావతి చిత్రం అనేక వివాదాల మధ్య ఎట్టకేలకు పద్మావతి పేరుతో థియేటర్లలోనికి వచ్చేసింది. హిందీతో పాటు ఒకేసారి తెలుగులోనూ 25న విడుదలైంది. పద్మావతి చిత్రం ప్రారంభం నుంచి ఆఖరి ఘట్టం వరకు కళ్ళు తిప్పుకోకుండా చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చిత్రం భారతదేశంలోని రాజపుత్ల మేషం మెరేసి తిప్పేలా ఉంది. రాజపుత్రిక ఖడ్గంలో ఎంత శక్తి ఉంటుందో ఆమె ధరించే గాజుల్లోనూ అంతే శక్తి ఉందని దీపికా పదుకునే ఓ సన్నివేశంలో చెబుతుంది. ఆమె ఎందుకలా చెప్పిందన్నది ఈ చిత్రం చూసేవారికే అర్థమవుతుంది. మానమా ప్రాణమా అన్న పరిస్థితి ఎదురైనప్పుడు తృణప్రాయంగా ప్రాణాలను వదిలేయగల ఓ ధీర వనిత గాదే పద్మావతి చిత్రం. శత్రువుకు తన కాలి గోటిని కూడా ముట్టుకునే అవకాశం ఇవ్వన ధీర వనిత రాణి పద్మావతి పాత్రకు దీపికా పదుకునే ప్రాణం పోసింది. ఈ చిత్రం ప్రారంభంలో ఎంత ఉత్కంఠగా ఉందో ఆఖరి ఘట్టంలో సతీ సహగమనం సీన్తో ఎండ్ కార్డు పడే ముందు వరకు అదే ఉత్కంఠ కొనసాగుతుంది. టికెట్ కొనుక్కుని వెళ్లే ప్రేక్షకుడు ఏ విధంగానూ నిరాశకు గురవ్వకుండా చేసే భారీతనం పద్మావతి సొంతం. కథ విషయానికి వస్తే స్త్రీలకు ప్రాణం కంటే మానమే ముఖ్యమనుకునే 13వ శతాబ్దానికి చెందిన కథ ఇది. చిత్తోర్గఢ్ రాజధానిగా రాజపుత్రుని పాలించే మహారావల్ రతన్ సింగ్ ముత్యాలు కొనడానికి సింహల్ వెళతాడు. అక్కడ పద్మావతిని అనుకోకుండా చూస్తాడు. ఆమె వేటాడుతుండగా ఆ బాణం వచ్చి రతన్ సింగ్కు తగులుతుంది. ఆమె అందం వీరత్వానికి ముగ్ధుడై చిత్తోర్గఢ్కు తీసుకొచ్చి రెండో భారీగా వివాహం చేసుకుంటాడు. అయితే రతన్ సింగ్ ఎంతో గౌరవించే అతని రాజగురువు కూడా పద్మావతి అందం ముందు చిత్తైపోయి ఆమెను ఆశగా వరకంటతో చూడడానికి ప్రయత్నిస్తాడు. అది గమనించిన రతన్ సింగ్ రాజగురువును రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. ఆ కోపంతో వెళ్లిన రాజగురువు అల్లావుద్దీన్ ఖిల్జీని కలిసి పద్మావతి అందం గురించి వివరిస్తాడు. అసలే అందమైన ఆడది కనిపిస్తే అనుభవించాలన్నంత కామంతో ఉండే ఖిల్జీ అనువనువు పద్మావతి కోసం పరితపిస్తుంది. అల్లా సృష్టించిన ప్రతి అందం పైన తనకు హక్కు ఉందని బాహాటంగానే ప్రకటించే అల్లావుద్దీన్ ఖిల్జీ పెళ్లి రోజు కూడా ఇతర మహిళలను కోరుకునేంత స్త్రీ లోలుడు. పద్మావతి కోసమే చిత్తోర్గఢ్ మీద యుద్ధం ప్రకటిస్తాడు. అలా రాజగురువు పన్నిన వ్యూహం ఫలించి రతన్ సింగ్ చిక్కుల్లో పడతాడు. చివరికి సంధి చేసుకునేందుకు రావాలంటూ రతన్ సింగ్ను ఆహ్వానించి ఖిల్జీ బంధిస్తాడు. దీంతో పద్మావతి రంగంలోనికి దిగి తన వీరత్వం నేర్పుతో భర్తను విడిపించుకుని తీసుకెళ్లిపోతుంది. దీనికి ఖిల్జీ భార్య మల్లికే సహాయం చేస్తుంది. విషయం తెలిసిన ఖిల్జీ భార్యను బంధించి మళ్లీ చిత్తోర్గఢ్ మీదకు ఫిరంగులతో యుద్ధానికి వస్తాడు. అవమానించే వాళ్ళను ఖిల్జీ సర్వనాశనం చేసే వరకు వదిలిపెట్టడు. పిల్లనిచ్చి పెళ్లి చేసిన మామనే సింహాసనం కోసం చంపేసిన క్రూరుడు. భీకర పోరులో రతన్ సింగ్ చనిపోతాడు. అంతే, రాణి పద్మావతి తమ రాజపుత్ర మహిళలు కసాయి ఖిల్జీ సైన్యానికి చిక్కితే వారు చేసే అకృత్యాలను తరచుకుని సామూహిక ప్రాణత్యాగం చేయాలని నిర్ణయించుకుంటుంది. 700 మంది మహిళలు పిల్లలతో కలిసి రాణి పద్మావతి సతీ సహగమనానికి పాల్పడుతుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ కనీసం ఆమె మీదుగా వీచే గాలిని కూడా పీల్చకముందే తన వారితో కలిసి కాలి బూడిదైపోతుంది. పద్మావతి చిత్రం గొప్ప భారతీయ చిత్రమని చెప్పడానికి వెనుకాడాల్సిన అవసరం లేదు. సంజయ్ లీలా బన్సాలి తన గత చిత్రాల మాదిరిగానే భారీ సెట్స్, ఆభరణాలు, కాస్ట్యూమ్స్, సన్నివేశాలతో అదరగొట్టాడు. మళ్ళీ 13వ శతాబ్దంలోని రాజుల కాలంలోనికి వెళ్లి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి ఫ్రేమును అత్యంత అద్భుతంగా తెరకెక్కించాడు. యుద్ధ సన్నివేశాలు, ఆఖరిలోని సతీ సహగమనం సన్నివేశం సినిమాకు హైలైట్. ఈ చిత్రానికి ఇచ్చిన నేపథ్య సంగీతం ప్రతి సీన్ను ఓ మెట్టు పైకి తీసుకువెళ్లేది. సంజయ్ లీలా బన్సాలి, సంచిత్ బల్హారా కలిసి ఈ నేపథ్య సంగీతం అందించారు. ఈ సినిమాలోని కెమెరా పనితనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సందీప్ చటర్జీ ప్రాణం పెట్టి చిత్రీకరించాడనిపిస్తుంది. ఇక అన్నింటికంటే మాట్లాడుకోవాల్సిన అంశం రాణి పద్మావతిగా నటించిన దీపిక, అల్లావుద్దీన్ ఖిల్జీగా రణవీర్ సింగ్, రతన్ సింగ్గా నటించిన షాహిద్ కపూర్ల నటన గురించి. వీరు ముగ్గురు వారి పాత్రలకు జీవం పోశారు. నిజమైన రాజపుత్ర పౌరుషంతో షాహిద్ మెప్పించాడు. దీపిక రాజపుత్ర మహిళ పౌరుషానికి ప్రతీకగా నిలిచింది. ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది రణవీర్ సింగ్ గురించి. అల్లావుద్దీన్ ఖిల్జీ గురించి చరిత్రలో వినడమే తప్ప ఎలా ఉంటాడో తెలియదు. కానీ ఇక నుంచి అల్లావుద్దీన్ ఖిల్జీ అనగానే రణవీరే గుర్తొస్తాడు. అంత బాగా పాత్రడో ఒదిగిపోయాడు. ఇక చివరిగా ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సింది, అసలు పద్మావతిని ఎందుకు ఆపాలంటూ రాజపుత్ర కర్ణసేన ఆందోళనలు చేసిందో మాత్రం ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే ఈ సినిమాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాజపుత్రులు ఎంతటి వీరులు, వారి ఔన్నత్యం ఎంత గొప్పదో చెప్పడానికి సంజయ్ లీలా బన్సాలి ప్రయత్నించాడు. ఈ సినిమాతో దేశంలోని రాజపుత్రుల స్థాయి 1 కాదు 10 రెట్లు పెరుగుతుంది.
రాజపుత్రులంటే గౌరవ భావం ఏర్పడుతుంది. అలాంటిది ఇప్పుడు వారు చేసిన ఆందోళనలు చూస్తే నిజంగా సంజయ్ లీలా బన్సాలి చూపించిన రాజపుత్ర వంశీయులు వీరేనా అనే సందేహం కలిగితే ఆ తప్పు కర్ణిసేనదే అవుతుంది. అంత గొప్పగా వారి గురించి సంజయ్ చూపించాడు. నిజంగా ఆందోళనలు చేయాల్సి వస్తే ఖిల్జీని దారుణమైన వ్యక్తిత్వం ఉన్నవాడిగా చూపించినందుకు అతని అభిమానుడు చేసిన ఓ అర్థం ఉండేది. పద్మావతి సినిమా ఓ గొప్ప విజువల్ వండర్, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక విలువలతో రూపొందించిన ఓ కళాఖండం. బాహుబలి చూసినప్పుడు ఎంత అద్భుతం అనిపించిందో ఈ సినిమా కూడా అదే భావనను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహము లేదు. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.